నేను నిత్యం చూడో చూడో మన కై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు చలో చూడో చూడో మన కై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు చూడో చూడో మన కై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు చలో చూడో చూడో మన కై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు జనమందరి గుండెలో పలకరిస్తు చూడో చూడో మన కై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు చలో చూడో చూడో మన కై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు ఇందిరమ్మ రాజ్యమై చూడో చూడో మన కై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు చలో చూడో చూడో మన కై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తన నిలువుటద్దం స్వాగతం అంటూ తెలంగాణ సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలేను నిత్యం చూడో చూడో चिकास धरूया बोला मुझा संगे को
సెప్టెంబర్ 7వ తారీఖున భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి స్టార్ట్ అయింది. కన్యాకుమారి నుంచి స్టార్ట్ అయిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా 140 రోజుల లోపలే కాశ్మీర్ వరకు జరిగింది. సో ఈ భారత్ జోడో యాత్ర మెయిన్ కాన్సెప్ట్ అందరూ కలిసిమెలిసి ఉండాలని. సో కమ్యూనల్ గా విడదీయడము, రకరకాల జిమ్మిక్స్, హిందూయిజము, హిందుత్వ. సో కరెక్ట్ హిందూత్వ, హిందూయిజం అంటే అందరూ కలిసి ఉండడం అనేది. హిందూయిజంలోనూ చెప్పేది అందరూ కలిసి ఉండాలనే చెప్పేది. సో ఈ మధ్య ఒక స్వామీజీ చెప్తుంటే విన్నా నేను, ఒక హిందూ మతం కానీ అది ముస్లిం మతం కానీ ఏదైనా మన తల్లి లాంటిది. సో నా తల్లి మీద నాకు గౌరవం ఉంది, పక్క ఇంటి వాడి తల్లి మీద వాళ్ళ మీద కూడా నాకు గౌరవం ఉంది. నా తల్లి మీద అపారమైన ప్రేమ నాకుంది, పక్కింటి వాళ్ళ తల్లి మీద కూడా నాకు గౌరవం ఉంది. పక్కింటి వాడి తల్లి మీద ద్వేషమును, నా తల్లి మీద మాత్రమే నాకు గౌరవము లేదు. సో అలాగే నా హిందూత్వం, నా హిందూ మతం గురించి నాకు ప్రేమ ఉంది, అలాగే ప్రతి మతం మీద నాకు గౌరవం ఉంది. సో అందరూ కూడా అదే లెక్కన అలవర్చుకోండి. సో మతము ఇవన్నీ కూడా మనం సృష్టించుకుంది, మనం మన అలవాట్లను బట్టి మనం మన మతాలని అవన్నీ సృష్టించుకున్నాం. సో అందుకని ఈ ఓట్ల కోసము రాజకీయవేత్తలు చేసే జిమ్మిక్కుల కోసము మీరు దయచేసి అట్లా డివిజన్ ఇదిగా ఉండద్దు, దయచేసి డివిజన్తో ఏమీ రాదు. సో రీసెంట్గా భారత్, ఇండియా అనేటివన్నీ చేశారు. సో భారత్ అన్న, ఇండియా అన్న ఒకటే. ఇండియా అనేది ఎలా వచ్చిందంటే, సో ఇండియా అనే పదం ఇండస్ నదికి ఈస్టర్న్ సైడ్ ఉండే ప్రాంతమే ఇండియా. సో అలాగే భారత్ అంటే భరతుడు పరిపాలించిన రాజ్యము, భరతవంశము, భరతుడు పరిపాలించిన రాజ్యాన్నే భరతవంశంగా చెప్పారు. సో ఇండియాకి ఒక చరిత్ర ఉంది, చాలా ఏన్షియంట్ పేరు ఇండియా. ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన పేరు కాదు, వాళ్ళెవరు అసలు బ్రిటిష్ వాళ్ళు మనకు పేర్లు పెట్టేదానికి, వాళ్ళెవరు తీసుకురాలేదు. ఇండస్ రివర్కి ఈస్ట్ ఉండే ప్రాంతాన్ని ఇండియా అని పిలిచారు, వాళ్ళు ఇండియా అని పెట్టారు అంతే. వాళ్ళు ఇండియా అని వాళ్ళు కూడా ఆ పేరుని పిలుచుకున్నారు అంతేగాని, వాళ్ళెవరు పిలిచేదానికి, వాళ్ళెవరు మనకు పేరు పెట్టేదానికి. భారతదేశం మనదే, ఇండియాను మనదే. సో దాని గురించి ఆహా హిందుత్వ, ఆహా అంగ్రేజీ వాళ్ళు పెట్టారు, ఏమీ కాదు, అన్నీ చాలా ఏన్షియంట్. భారతదేశం అనేది ముందు ఏన్షియంటో ఇండస్ ఏన్షియంటో నాకు తెలియదు, ఇండియా అనేది ఏన్షియంట్. ఎందుకంటే ఇండస్ రివర్ అనేది భరతుడు పుట్టక ముందు నుంచి ఉంది. సో అందుకని ఇండస్ రివర్ నుంచి వచ్చిన పేరు కాబట్టి ఇండియా అనేది కూడా ఏన్షియంటే. సో ఈరోజు మనకు భారత్ జోడో యాత్ర సందర్భంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరం జోడో జోడీగా అందరం కలిసిమెలిసి ఉండాలని, ప్రేమతో ఉండాలని పెట్టిందే ఇది. నఫరత్కి బజార్మే, మొహబ్బత్కి దుకాన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాహుల్ గాంధీ గారి వాళ్ళు పెట్టింది ఏంటంటే, నఫరత్కి బజార్ అంటే ద్వేషం అనే బజార్లో ప్రేమ అనే కొట్టుని ఓపెన్ చేసామని చెప్పి అంటున్నారు. సో చాలా అద్భుతమైన మాట అది, ప్రేమ అనే ఒక స్టాల్ని ఓపెన్ చేసాము. సో ఈరోజు ఇప్పుడు భారత్ జోడో యాత్ర పాదయాత్ర సందర్భంగా తెలుపుకుని అందరికీ తెలిపేది ఏంటంటే, అందరూ కూడా ప్రేమానురాగాలతో అందరూ కలిసిమెలిసి ఉండండి, పొలిటీషియన్స్ వేసే జిమ్మిక్స్ మాయలో పడద్దు. అఖిల భారత కాంగ్రెస్ నాయకులు, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సంవత్సరమైన సందర్భంగా పెద్దలు డాక్టర్ యశోధరా మేడం గారు ఈరోజు నెల్లూరు నగరంలో రాహుల్ గాంధీ జోడో యాత్రకు సంవత్సరమైన సందర్భంగా మద్దతుగా ఈరోజు దాదాపు పుచ్చలపల్లి సుందరయ్య గారి విగ్రహం కాడించి రాజీవ్ గాంధీ విగ్రహం దాకా ఈ జోడో యాత్ర సంబంధించి పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. రాహుల్ గాంధీ గారు దాదాపు 4081 కిలోమీటర్లు ఈ యొక్క భారతదేశ పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీ సంబంధించి వారికి వెన్నులో వణుకు పుడతా ఉంది. పాదయాత్ర దక్షిణ భారతదేశంలో మొదలుపెట్టినప్పటి నుంచి ప్రజాధరణ చూసి, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మద్దతు చూసి
నరేంద్ర మోడీ గారికి ఏం అర్థం కాక ఆనాడు కోవిడ్ ఆంక్షలు విధించడం జరిగింది. అన్నిటి కూడా లెక్క చేయకుండా రాహుల్ గాంధీ గారు దక్షిణ భారతదేశం పూర్తి చేసుకొని యాత్ర ఉత్తర భారతదేశమైన భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ గారికి బ్రహ్మరథం పట్టడం జరిగింది. దిక్కుతోచని నరేంద్ర మోడీ గారు ఈ రోజు తుగ్లక్ ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడో ఆ విధంగా ఆలోచన చేస్తూ ఈ రోజు గతంలో చెప్పినట్టుగా పేదవాని అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తాననేది పక్కన పెట్టాడు. పేదవాళ్ళని సుసంపన్నులు చేస్తానన్న మాటను పక్కన పెట్టి ఈ రోజు ఇండియానే నామకరణం చేసి మా యొక్క శ్రీమతి సోనియా గాంధీ గారు అన్ని పార్టీలతో ఇండియా పేరు మీద పెడితే దాన్ని ఆలోచన పక్కన పెట్టాలని ఈ రోజు భారత్ అనే పేరు పెట్టి నామకరణం చేయడం చూస్తుంటే ఏ విధంగా రాహుల్ గాంధీ గారి జోడ పాదయాత్రలో ఏ ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ విధంగా భయపడుతున్నారో ఈ రోజు మనకు అర్థమవుతా ఉంది. దేశ ప్రజలు ఒకటే నిర్ణయానికి వచ్చారు 2024 లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునే దాకా ఈ యొక్క భారతదేశ ప్రజలు సంఘటితంగా ఉండి నిద్రపోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఆంక్షల్ని కాంగ్రెస్ పార్టీ ఏనాడు వెనుకడుగేయకుండా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. चांद एक है यूपी के जज्बात एक है आओ दीवाने छोड़ो आओ मिलकर भारत छोड़ो भारत छोड़ो आओ मिलकर भारत छोड़ो भारत छोड़ो उम्मीदों का कारवां ये हाथ थामे संग चला काफिला ये बढ़ चला है ये हौसला देश प्रेम का ये जुनून सबके सर पे है चढ़ा नफरत की खतरे में सत्ताधीशों के वादे हैं झूठे टूटे सपने युवा हौसला बाद उम्मीदें और भरोसा जो भी टूटा सबको जोड़ो सबको जोड़ो सबको जोड़ो आओ मिलकर भारत जोड़ो भारत जोड़ो आओ मिलकर भारत जोड़ो भारत जोड़ो चल रहे हैं हम सुन रहे हैं हम
భరత ఖండమున బాధ్యతయుతుడై సకల వర్గ జనహితముకు వరమై కలవంచక తలచిండు మార్గమై భారత జోడో యాత్ర మొదలై తేజేలు పలికెను దేశమంత జయ హో రాహుల్ గాంధీ నీ అడుగున వెంట ఈ జనమంతా కదలక ఎదురేది సామాన్యులతో నీ సావాసం దేశం కోసమే నీ సర్వస్వం కుంటుబడిన ఏ వ్యవస్థ చూసి మార్పుకు మార్గం అయ్యాడు కంట జారిన నీళ్లను తుడిచి కమ్మిన చీకటి తరిమాడు ఈ గతులు మార్చగలంతైనాడు సంధిస్తూ ప్రశ్నలు విసిరాడు రాహుల్ రా కథ పులకించినదో తెలంగాణ నేల రాబంధుల గుండెలు చల్లు మన్నయో ఉలికి పడి వేళ దేశ నాయకుడా నిర్దేశ శ్రామికుడా
भारत भी दिल्ली न भूमि सलामंदी कांग्रेस झंडकी अमरुल त्यागम चूसिन तल्ली सोनी अम्मा इच्चेनु राष्ट्रानी तरालु मारिन तलुस्तुंटदी भरत भूमि मी त्यागाला నెరవేర్చగా సాధించు చూపును భరత బిడ్డన స్వప్నాల సహనం ప్రేమే నీ ఆయుధము సంకల్పంతో ప్రజాయుద్ధము కాంగ్రెస్ జెండత దండు గట్టి ప్రతి పల్లె కదిలినాదో మన రాహుల్ గాంధీత దండో రైజేజేలు పలికినాదో నాయకుడా నిర్దేశ శ్రామికుడా కలి అలికిన బతుకుల భరోసా కాంగ్రెస్ జెండా మారును తీరి బరిగి సినయి తెలంగాణ పల్లెలు నీ వెంట ప్రజావేదనను తీర్చగా తాను కదిలనుగా భారత్ చోడో ప్రజాబంధువై దేశ ప్రగతిని తప్పించగా తరలొచ్చాడో రాజీవ్ గాంధీ సోని అమ్మలాగా శయాళ్లతో కదిలాడు అస్తమే మానేస్తామంటూ కదిల తెలంగాణ రాహుల్ గాంధీ మా నాయకుడని దేశం అంతా పలికేనా దేశ నాయకుడా నిర్దేశ స్వామికుడా बादल वाऱ्यांचा काळ असो कठीण किती ही वाट दिसो ही वाट चालना थांबणार अरे बघतो कोण अडवणार आभास हा विश्वास हा लोक मनाचा ध्यास हा होणार कधी ना वेगळे हातात हात जे घेतले आवाज दिला जो मनाने साध घातली आदेशाने మన డాక్టర్ యశోధరా గారి నాయకత్వంలో ఎన్నడలేని విధంగా ఆమె అనేక పోరాటాలు చేయడం జరిగింది దీక్షలు చేపట్టడం జరిగింది భారతదేశ ఈ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఈ యొక్క ప్రజలను కానీ మహిళలు కానీ హింసిస్తున్నారని ఏ కార్యక్రమం చేపట్టినా కూడా డాక్టర్ యశోధరా గారు నిరసన దీక్ష చేపట్టడం కాంగ్రెస్ శ్రేణులు వెంట పెట్టుకొని వారు ఆ కార్యక్రమం పాల్గొనడానికి చేసినారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఉనుమందు ద్వారా ఇటువంటి కార్యక్రమాలు తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు యశోధరా గారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రతి ఒక్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇటువంటి కార్యక్రమాల్ని తూచా తప్పకుండా సిన్సియర్ గా ఈ యొక్క కార్యక్రమాలు చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేది తథ్యం తత్వం ఈ సందర్భంగానే మనవి చేస్తూ మున్ముందు కూడా మనం చేస్తున్న డాక్టర్ యశోధరా గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు ఈ పిల్లలను చూస్తే చాలా సంతోషంగా ఉంది ఎక్కడైతే
పుత్తలపల్లి సుందరయ్య గారి విగ్రహం కానించి ప్రారంభించామో వారి గొంతు భారతీయ జనతా పార్టీ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తేటట్టుగా ఈ పిల్లలు అరుస్తున్నారనంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఈ సందర్భంగానే మనం చేసు మునుముందు కూడా ఈ మంచి కార్యక్రమం పిల్లలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఎంత అనిమాజినబుల్ గా ఈ రోజు మనం ఒక 7 కిలోమీటర్స్ నడిచిన దానికి చాలా గొప్పగా నడిచినట్టు మనం ఫీల్ అవుతున్నాము కానీ రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు పాతిక కిలోమీటర్లు అక్షరాల పాతిక కిలోమీటర్లు రోజు నడిచారు ఆయన సో ఆ విధంగా ఒక రోజు విసుగు విరామం సెలవు లేకుండా పాతి కిలోమీటర్లు చొప్పున ఆయన దాదాపుగా 135 రోజులు నడిచారు సో అలాంటి ఆయన స్ఫూర్తిని తీసుకొని మనం కేవలం భారత్ జోడో యాత్ర కోసం నడవడమే కాకుండా ఆ కాన్సెప్ట్ భారత్ని ఒక్క తాటి మీదకి తెస్తాము అందరము ఒకటే ఐకమత్యంగా ఉందాము ద్వేషాలు విద్వేషాలని రెచ్చగొట్టే వాళ్ళని దూరంగా పెడతాము అనే కాన్సెప్ట్ మనలో విడిపోవాలి మన ముందు తరాలు కానీ ఏ తరాలుగా కూడా మరి ప్రపంచంలో ఎక్కడ కూడా అలా విద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళు మసులు మనుగడ ఉండదు అనే విధంగా అందరూ కూడా మసులుకోండి హిట్లరు అలాగే విద్వేషాన్ని రెచ్చగొట్టారు ఒక కాలంలో హిట్లరు విపరీతంగా మన మోడీ అలాగా మోడీ మోడీ అనే నామజేయం ఎలా చేయించుకున్నాడో అదే లెక్కన హిట్లర్ కూడా చేయించుకున్నాడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదిరాజ్ గారు మా పవన్ ఎప్పుడు కూడా పవన్ కాకితో కబురింపు చేస్తే అబ్బాయి చేయగలిగింది ఎంతవరకు చేయగలతో అంతవరకు పాప మనస్ఫూర్తిగా వచ్చి చేస్తాడు ఒక మాట మొహం ముందు చెప్పి వెనకలు ఒక మాట చేయడు పాప మా అబ్బాయి ఆనెస్ట్గా చేస్తాడు సో డాక్టర్స్ డాక్టర్ పవన్ పాపం బిజీ ప్రాక్టీస్ ఆయనకి ఆ ప్రాక్టీస్ వదులుకొని వచ్చారు డాక్టర్ భరత్ పాపం ప్రాక్టీస్ అంతా వదిలేసి టైం అయిపోతుంది పాపం ఆయనకి 2 గంటల నుంచి అరుస్తూనే ఉన్నారు విసుగు విరామం అలుపు ఆయాసం లేకుండా సో గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్